ఆమె అందం సినిమాల్లో కథానాయికగా అవకాశాన్ని అందించింది. అభినయం అందరిని ఆకట్టుకుంది. అదృష్టం వరుస అవకాశాలను అందిస్తోంది. విజయాలు అందుకోకపోయినా అందరిని ఆకట్టుకుంటూ మంచి ఆఫర్లతో ముందుకు సాగుతోంది. వెండితెరపై నవ్వుల మల్లెలు జల్లుతున్న ఆ పేరు తాప్సే. ఇవాళ ఈ సొట్టబుగ్గల చిన్నదాని పుట్టినరోజు. ఎవరో తాప్సీ అని కొత్త అమ్మాయి. రాఘవేంద్రరావు కథానాయికగా ఎంపిక చేశారంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. జుమ్మంది నాదం విడుదలకు ముందు టాలీవుడ్ లో వినిపించిన మాటలివి. అనుకున్నట్లే తొలి సినిమా విడుదలకు ముందే తాప్సీకి అవకాశాలు వెళ్లువెత్తాయి. సినిమా విడుదల తర్వాత పర్లేదు బాగానే నటించింది అనే పేరును సంపాదించుకుంది. ప్రశంసలు మాత్రమే కాదు, తాప్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో ఈ భామ రాణించగలదా అనే మాటలు వినిపించాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ మిస్టర్ పర్ఫెక్ట్ ద్వారా అందరికీ నటనతో సమాధానమిచ్చింది. అంతేకాదు, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని తన సామర్థ్యాన్ని నిరూపించుకొని ఎప్పటికైనా అగ్ర కథానాయికను అవుతానని చెప్పకనే చెప్పింది. పంజాబ్ కు చెందిన తాప్సీ ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరీర్ ను ప్రారంభించి మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత చాలా వాణిజ్య ప్రకటనలో నటించింది. జుమ్మంది నాదంతో సినిమా రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు తెలుగు తమిళ భాషల్లో వరుస అవకాశాలని దక్కించుకుంది. జుమ్మంది నాదం తర్వాత తెలుగులో తాప్సీకి ఏ సినిమా కలిసి రాలేదు. తమిళంలో విజయాలు ఉన్నా టాలీవుడ్ లో మాత్రమే నిరాశే ఎదురవుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో తాప్సీ పని అయిపోయిందనే అంతా భావించారు. కానీ వరుస అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో చేరుతూ వచ్చాయి. కెరీర్ లో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి విజయమున్నా వీర మొగుడు దరువు లాంటి సినిమాలు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. తాళిబొట్టు ఆడదాని గుండెల మీద మగవాడి గుండెల్లోనూ ఉండాలి. అభినయంలో పరిణతి, డ్యాన్సుల్లోనూ మంచి ఈజ్ ను ప్రదర్శిస్తున్న తాప్సీకి అగ్ర కథానాయకుల సరసన వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో గుండెల్లో గోదారి, షాడో చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ ఖాతాలో రెండు తమిళ చిత్రాలు, ఓ కన్నడ చిత్రం సహా ఓ బాలీవుడ్ సినిమా కూడా ఉంది. సరైన విజయాలు లేకపోయినా ఇన్ని అవకాశాలు అందుకున్న కథానాయిక తాప్సీనే కావడం విశేషం. చమక్ చమక్ నడుముతో, చలక్ చలక్ నడకతో,
పళ్ళుకు వెళ్ళుకు సొగసుతో చురక పట్టకే మనసులో పొంగి పొదువున ఉపెనని అడ్డుకట్టి నవ్వు వంతెనని తోడులేని ఏడు దండగని జంట కట్టి నవ్వు ఎందుకని తొట్ట బుగల చిలకాని పులుకులుందే మెలిక నువ్వు దగ్గరుంటే కనుక దిల్ ధడక్ ధడక్ ధడక్. అందం అభినయంతో పాటు కాస్తంత అదృష్టం కూడా తాప్సీని ముందుకు నడిపిస్తోంది. ఎప్పటినుంచో ఊరిస్తున్న భారీ విజయం కనుక ఈ భామ ఖాతాలో చేరిందంటే అగ్ర కథానాయికగా మారడం అసలు కష్టమే కాదన్నది టాలీవుడ్ పెద్దల మాట. రాబోయే చిత్రాలు ఈ సొట్టబుగ్గల భామకు ఆ లోటు తీరుస్తాయని ఆశిస్తూ తాప్సీకి ఈటీవీ మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తి.